హలో, హాయ్ గోపి, నేను నేహాన్ మాట్లాడుతున్నాను. హాయ్ నేహా, హౌ ఆర్ యూ? చెప్పు, ఏంటి విషయం? నీతో విషయం అర్జెంటుగా మాట్లాడాలి. సాయంత్రం 4 గంటలకి నన్ను కలుసుకోగలవా? ఓయెస్, తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. ఓకే, బాయ్. హలో హలో గోపి, నేను భావనని మాట్లాడుతున్నాను. హాయ్ భావన, చెప్పు. మీతో కొంచెం మాట్లాడాలి. సాయంత్రం 4 గంటకి గోల్కొండ టూమ్స్కి వస్తే? 4 గంటకంటే కష్టం, 5 గంటకి ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. ఓకే, బాయ్. హలో హలో, నేను సావిత్రిని మాట్లాడుతున్నాను. సావిత్రి, చెప్పు, ఏంటి విషయం? నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. సాయంత్రం 4 గంటకి మనం కలుద్దామా? 4 గంటకి సరే, పోనీ 5 గంటకి? 5 గంటకి కూడా? పోనీ 6 గంటకి? ఓకే, 6 గంటకి వస్తాలే. ఓకే, థ్యాంక్స్, బాయ్. బాయ్. ముగ్గురు ఒకే రోజు మాట్లాడాల్సిన విషయం ఏముంటుంది? సరే, చూద్దాం. బయలుదేరుతాను. అదేంటి? వచ్చి 1 గంట అయింది, ఇంతవరకు విషయం ఏంటో చెప్పలేదు. అంటే అది ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఎలా చెప్పినా అర్థం చేసుకోగలను. నేను మీరు మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ. మీరు నన్ను ప్రేమిస్తున్నారా? అవును గోపి, మీరంటే నాకు ఇష్టం. మీరు చెప్పకపోయినా నేనంటే మీకు ఇష్టం అని నాకు తెలుసు. నేను చెప్పకుండా ఎలా తెలిసిందండి? నేనంటే ఇష్టం లేకుండానే నా ప్రోగ్రామ్ అరేంజ్ చేశారా? నాకు పెళ్లి చూపులను తెలిసి కంగారు పడ్డారా? అది నేను ఫ్రెండ్షిప్ తో చేశాను, కానీ మిమ్మల్ని ప్రేమించి కాదు. పోని, ఇప్పటి వరకు ప్రేమించకపోతే ఇక నుంచి ప్రేమించండి. పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్నే చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. మీరు నిర్ణయించుకుంటే సరిపోతుందా? మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకర్లేదా? మా ఇంట్లో వాళ్ళు మీరు ఎప్పుడంటే అప్పుడే ముహూర్తాలు పెట్టించేస్తా ఉంటున్నారు. ముహూర్తాలు పెట్టించడం ఏంటండి? ఆ రోజు మీరు నన్ను లవర్ గా నటించమనే అడిగారు. అవును, కానీ ఈ రోజు దాన్ని నిజం చేయమంటున్నాను. అయ్యో, నాకు మీ మీద అలాంటి ఉద్దేశం లేదండి. కానీ నాకుంది. అసలు పెళ్ళంటేనే ఇష్టం లేని నాకు నీతో పరిచయం అయ్యాకే పెళ్లి మీద ఇంట్రెస్ట్ కలిగింది. పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. మీరు అయ్యారు సరే, నేను డిసైడ్ అవ్వాలంటే కొంచెం టైం కావాలి. 1 వారం రోజులు చాలా? వారమా? పోనీ నెల తీసుకోండి. నెల కూడా కష్టమే. అయితే మీకు కావాల్సినంత టైం తీసుకోండి. ఎంత టైం తీసుకున్నా పర్వాలేదు. నో అని మాత్రం చెప్పకండి, చెప్తే నేను తట్టుకోలేను. మీరు ఎప్పుడు ఎస్ అంటే అప్పుడు నేను పెళ్ళికి రెడీ. 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 అయ్యే బాబో!